ఆడియో ఫంక్షన్ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రసాద్ మంచి మిత్రుడు నాకు, ఆజాద్కి, మా అందరికీ. దానికంటే ముందు తను గొప్ప డాన్స్ మాస్టర్, బ్రహ్మాండంగా చేస్తాడు. ఈ సినిమాలో హీరోగా చేశాడు. అలాగే జయంత్ నాకు ఇంతకుముందు ప్రసాద్ ఈ ఆడియో వినిపించాడు. మ్యూజిక్ చాలా చాలా బాగా చేశాడు తను. ఈ టీం అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్య అతిథిగా వచ్చేసిన అన్నయ్య సముద్ర గారికి, రంగరాజు గారికి, ఆజాద్ భాయ్ గారికి, అలాగే డైరెక్టర్ ప్రసాద్ గారికి, చిత్ర యూనిట్ సభ్యులందరికీ, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ జయంతి గారికి ఈ చిత్ర ఆడియో సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది మంచి లవ్ స్టోరీ. బుక్కులైన సముద్ర గారు ఈ రోజున ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఆజాద్ భాయ్ అంటే నాకు దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి పరిచయం. ఇండస్ట్రీలో నేను ఎదుగుతున్నాను కారణం ఆయన మొదటి ఘట్టం అన్నమాట నాకు. విజయరంగరాజన్ గారు కూడా నాకు 2004 నుంచి పరిచయం అండి. ఈ మధ్య గంటారి కృష్ణ గారు కూడా నాకు పరిచయం అయ్యారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈ దీనికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చేసరికి పాటలు 5 పాటలు 2 థీమ్ సాంగ్ అండి. మన యువ మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. అది నేను చెప్పడం కన్నా కూడా విన్న తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ప్రసాద్ గారితో చేసిన వర్క్ కలిసి చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే మేము మొత్తం ఆల్ టీమ్ ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసి చేసుకున్నాం మేము ఈ మూవీ. సో ఇది చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో అలాగే అజత్ గారు కూడా నాకు దగ్గరుండి అన్నీ చెప్పేవారు, ఇలా చేయాలి అలా చేయాలి అనేసి. సో ఆయనకి కూడా చాలా థ్యాంక్స్. డాన్స్ కొరియోగ్రాఫర్ నిఖిల్ గారు, ఆయన కూడా చెప్పేవారు అన్నీ, ఇలా ఉండాలి ఇలా చేయాలి అనేసి. సో ఈ మూవీ సక్సెస్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అందరికి. ఫోక్, మాస్, మెలోడీ, డ్యూట్స్ చాలా డిఫరెంట్. ఒక్కొక్క సాంగ్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కడారి, శ్రీకుమార్, అలాగే రాజు చాలా ఒక్కొక్క సాంగ్ లిరిక్ వేరియేషన్తో బాగా రాశారు. టెక్నికల్గా సాంగ్స్ చాలా వర్క్ చేశాం. అందరికీ చాలా కష్టపడి చేసామండి. నిజంగా మోసేవారికి తెలుస్తుంది బరువు, మా ప్రొడ్యూసర్కి తెలుసు క్లీన్లీ. ఇంకా నాలాంటి వాళ్ళని భరించాలంటే చాలా కష్టమండి. ఓకేనా? నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ మూవీ ఇంతమంది హార్డ్ వర్క్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీ అందరు దీన్ని పెద్ద సక్సెస్ చేస్తారని